ఆ ఇద్దరూ సమకాలికులు. 90లలో పోటాపోటీగా సినిమాలో నటించారు. 2 దశాబ్దాల పాటు ఇద్దరి మధ్య పోటీ అభిమానుల్లో వాడివేడిగా చర్చకు తావిచ్చింది. ఫ్యానిజాన్ని పరాకాష్ఠకు చేర్చడంలో మెగాబాస్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ చెండేవేరు. కమర్షియల్ హీరోయిజంలోనూ దిగ్గజాలు అనిపించారు. అయితే ఆ ఇద్దరూ ఎప్పుడూ ఒకటేనా అంటే కానే కాదు. వ్యక్తిగత విషయాల్లో, అలాగే కెరీర్ సెలక్షన్ విషయంలో ఎవరి పందావారిది, ఇంకా చెప్పాలంటే ఎవరికి వారే యమునా తీరే. నటసింహ నందమూరి బాలకృష్ణ అసలు స్టార్ డైరెక్టర్ కోసం వేచి చూడాలని అనుకోరు. దర్శకుడితో కుదిరితే ప్రాజెక్టు పట్టలెక్కించేస్తారు, నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. ఒక్కసారి సెలెక్టెడ్ అంటే అసలు ఎవరిని కేర్ చేయరు, హిట్స్ ఫ్లాప్స్ గురించి దీర్ఘంగా ఆలోచించరు, కలతకు గురి అవ్వరు. ఒక్కసారి దర్శకుడి ఎంపిక విషయంలో సడన్ డెసిషన్స్ ఉంటాయి. దర్శకుడితో కుదిరితే చాలు, ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది. అయితే చిరు మాత్రం అలా కాదు. దర్శకుడి ఎంపిక విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చాక ప్రస్తుతం సక్సెస్లో ఉన్న డైరెక్టర్లకు మాత్రమే ఓకే చెప్తున్నారు. ష్యూర్ షాట్గా హిట్లు కొట్టేవారికే ఛాన్సులు ఇస్తున్నారు. సురేందర్ రెడ్డి అద్భుతమైన హిట్ తీశాకే అతడికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కూడా వరుస సక్సెస్లతో జోరు మీదున్న కొరటాలకు అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు సుకుమార్కి లూసిఫర్ రీమేక్ ఛాన్స్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరు క్యూ చూస్తుంటే అందరూ టాప్ రేంజ్ డైరెక్టర్లే లైన్లో ఉన్నారు. ఈ ఏజ్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఆయన స్టార్టింగ్ కెరీర్లో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలా అనే ఉన్నారు. ప్రతిదీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ది బెస్ట్ డైరెక్టర్స్ అందరినీ ఎంపిక చేసుకుని నవతరం హీరోలతో పోటీగా చిరు రేస్లో ఉన్నారు. అసలు అభిమానులకు ఫలానా తప్పు చేశారు బాసు అని ఫిర్యాదు చేయడానికి ఛాన్సే లేనంతగా భరోసాని ఇస్తున్నారు. ఇక బాలకృష్ణ చిరంజీవి వారసుల విషయానికి వస్తే, చిరంజీవి ఒక అడుగు ముందే రామ్ చరణ్ ని ఇంట్రడ్యూస్ చేసి స్టార్ హీరోగా ఎదిగేలా వెన్నుదన్నుగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా తండ్రితో దేశవ్యాప్త సినిమాలు తీసే స్థాయికి రామ్ చరణ్ చేరుకున్నారు. ఈ విషయంలో బాలకృష్ణ తప్పటడుగులు మనం ఇక్కడ చూడవచ్చు. అసలు వస్తాడో రాడో అన్నట్టుగా ఉంది బాలయ్య పుత్రుడు మోక్షజ్ఞ పరిస్థితి. ఇక భవిష్యత్తులో బాలకృష్ణతోనే ఆయన సినిమా వారసత్వం పూర్తయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రాజకీయాల విషయానికి వస్తే, బాలయ్య 2 సార్లు హిందూపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూర్చున్నారు. తండ్రి పెట్టిన టీడీపీ పార్టీతో ఆయన రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే, ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని అటకెక్కించి మళ్ళీ సినిమాలో బిజీ అయ్యారు, మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనే లేదు అనేది స్పష్టమవుతుంది. చూశారుగా ఆ ఇద్దరికీ మధ్య వేరియేషన్ స్పష్టంగా అర్థమైంది కదూ.